హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెంపుల్ కిచెన్స్ ఈరోజు మనము మిక్సర్ చనా బఠానీ ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాము ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా మనము మిక్సర్ చనా బఠానీలు ఎనిమిది గంటలు నానబెట్టేసుకోవాలి అవి బాగా నానిన తర్వాత మనము కుక్కర్లో మూడు విజిల్స్ పెట్టుకోవాలి కుక్కర్లో మనం ఇవి పెట్టినప్పుడు దీంతో పాటే మనము బంగాళదుంపలు ఒక ఐదు నుంచి ఆరు వరకు తీసుకొని అవి కూడా దీంతో పాటే మనం ఉడకబెట్టేసుకుందాము ఇప్పుడు చూడండి మనకి చెనా కూడా ఉడికిపోయింది బంగాళదుంపలు కూడా ఉడికిపోయినాయి ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ చెనా ఏమో సగం మిక్సీలో మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి సగం మిశ్రమం ఏమో అలానే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉడికిచ్చిన బంగాళదుంపల్ని వేలతో మెత్తగా పిసికేయాలి అంతే మ్యాష్ చేయాలి అది పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి బ్యానర్ పెట్టి ఒక రెండు స్పూన్ల నూనె వేసి నూనె బాగా కాగిన తర్వాత మిక్సీ చెనా బటానీ పేస్ట్ దాంట్లో వేసేసి ఎర్రగడ్డ పేస్ట్ కొద్దిగా వేసేసి టమాటా పేస్ట్ కూడా యాడ్ చేయాలి ఈ మూడు యాడ్ చేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసి మనము ఒక టెన్ మినిట్స్ ఉడికిచ్చేద్దాము తగినంత ఉప్పు కూడా వేయాలి అది కొద్దిగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ కారం పొడి ఒక స్పూన్ చాట్ మసాలా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాలి తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి మెత్తగా చేసుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా అవి కూడా దాంట్లోనే యాడ్ చేసి పక్కన పెట్టుకున్న చెనా బఠానీలు కూడా దాంట్లోనే యాడ్ చేయాలి ఒక్క ఫైవ్ మినిట్స్ అయిపోతే మనకి చాట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దాన్ని మనము ఒక చిన్న బౌల్లోకి తీసేసి దానిపైన సన్నగా తరిగిన ఎర్రగడ్డలు టమాటా ముక్కలు కొత్తిమీర పూరీలు చిన్న చిన్న పీసెస్ చేసేసి దానిపైన వేయాలి ఒకవేళ పూరీలు మీకు అవైలబుల్లో లేకపోతే కార్న్ చిప్స్ ఉంటాయి కదా అవి కూడా దీనిపైన వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బూందీ మన ఇష్టం ఏదైనా దీనిపైన వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా నిమ్మకాయ పిండాలి దానిపైన ఇప్పుడు మనకి ఈవినింగ్ చాట్ అయితే చాలా బాగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది చాలా డిలీషియస్గా ఉంది చాలా సింపుల్ ఈజీ కూడా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్